हैदराबाद राजेंद्र नगर नारसिंगी दारी दोपड़ी केसु निंदितुडु करण सिंग नेर चरित्र वेलुगुलोकोच्चिंदी माइनर गा उन्नप्पुडे कत्तिपट्टी दारी दोपड़ी चेसेवाडनी पोलीसुल विचारणलो तेलिंदी दोपड़ी समयंलो बाधितुलु एदुरु तिरिगिते चंपेंदुकु कूडा वेनकाडेवाडु कादनी चेप्तुन्नारु आउटर रिंग रोड लो रात्रि वेळल्लो सेक्स वर्कर्ल कोसम चक्कर्लु कोट्टी विटुलनु टार्गेट गा चेसुकुनी दाडी चेसेवाडनी पोलीसुलु तेलिपारु करण सिंग पै अत्तापूर् परिधिलो 5 केसुलु उंडगा वीटिलो 3 केसुलु माइनर गा उन्नप्पुडे नमोदैनट्टु पदि मंदितो करण सिंग बैच मेंटेन चेसेवाडनी दारी दोपिडीलतो पाटू बाइकलु चोरी चेसेवाडनी विचारणलो वेलडैंदी अत्तापूर् पीएस लो इप्पटिके करण पै रौडी शीट उन्नट्टु तेलिपारु पोलीसुलु मा करेस्पोंडेंट साई किरण पूर्ति डीटेल्स अंदिस्तारु करण सिंग नेर चरित्रकु संबंधिंचि साई किरण బిందు మొన్న నార్సింగి ఔటర్ పైన జరిగినటువంటి దాడిలో అక్కడ ఒక వ్యక్తిని అయితే కరణ్ సింగ్ అనే నిందితుడు కర్చీతో పొడిచి చంపేశాడు. అయితే ఇతను కరణ్ సింగ్ అనే వ్యక్తి దారి అయితే రాత్రిపూట వాహనాల మీద వెళ్లేటువంటి వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసి మళ్ళీ వారిపైన దాడి చేసి తెగబడేటువంటి వ్యక్తి. అయితే ఇతని నేర చరిత్ర పైన ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మాదాపూర్ ఎస్ఓటి పోలీసుల పైన కూడా కరణ్ సింగ్ ఒక కానిస్టేబుల్ పైన కర్చీతో దాడి చేయడంతో పూర్తిగా తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కరణ్ సింగ్ నేర చరిత్ర చూస్తే బాల్యం నుంచే అనేక నేరాలకు ఒడిగట్టాడు. అయితే దారి దోపిడీలు కావచ్చు, గంజాయి తాగడము, వైట్ నద్ సాగడము, ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయడము, ఒక అమ్మాయిని కూడా వేధించినటువంటి కేసులో కూడా ఇతను నిందితుడుగా ఉన్నాడు. మొత్తానికి ఇతను మైనర్ గా ఉన్నప్పుడు 5 కేసులు ఉన్నాయి, తర్వాత మేజర్ గా వచ్చిన మారిన తర్వాత 3 కేసులు ఉన్నాయి. మొత్తానికి రాయన్నగర్ పోలీసులు కూడా ఇతని పైన ఒక రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేశారు. నిన్న కానిస్టేబుల్ పైనే దాడి చేయడం అనేది సంచలనంగా కలిగించిందని చెప్పదించు. ఎందుకంటే పోలీసులు ఒక నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సమయంలో ఏకంగా నిందితుడు పోలీసుల పైన అటాక్ చేసినటువంటి ఘటన మరొకసారి పోలీసు వర్గాల్లో చర్చకు దారితీసింది. సో ఈ కరణ్ సింగ్ ముఠా ఎవరు, ఇంకా ఇతనితో పాటు ఇంకా దారి దోపిడీలకు పాల్పడుతున్నది ఎవరు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.